పెళ్ళైతే కళ్యాణంతో జరిగిపోయిందని ఇంకా మనము అల్లుడు గారిని మన గుంపులో పెట్టుకోవాలని చెప్పైతే అనామిక వాళ్ళ అమ్మ నాన్న అయితే ఫిర్యాదు ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ల విషయంలో అయితే అందరు అలా కూర్చొని ఉండగా మేము ఇంకా నమ్మలేకపోతున్నాము మా కూతురు పేరు జరిగిపోతుందని అంటే అప్పుడు అపర్ణ అయితే 3 రోజుల పెళ్లి జరిగింది ఇంకా కాదా ఇంకా 5 రోజుల పెళ్లి జరిగి ఉంటే ఇంకా మీకు అర్థమై ఉంటుందా అని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఇంతలో మేము మా ఆచారం ప్రకారం కార్యం అనేది మా ఇంట్లో జరిపించాలి అని చెప్పి అంటింపిస్తే అనామిక వాళ్ళ అమ్మ నాన్న అపర్ణ అయితే ఏంటి తర్వాత పండగ కదా మీరు తీసుకెళ్ళరు ఇది మా ఇంట్లోనే జరగాలి పంతులు గారిని పిలిపించి ఇక చూస్తాము అని చెప్పేసి అంటారు. అప్పుడు అంతా బాగుంది చాలా సంతోషంగా ఉన్నారు. ఆ అప్పు ఒక విషయం తప్పు ఇంకా కావ్య అయితే అందరు సంతోషంగా ఉన్నారు కదా మీరు పాత విషయాలు ఎందుకు లేవనెత్తడం అంటే అందరు పెద్దవాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఇలా చిన్నపిల్లవి నువ్వేం మాట్లాడతావు అంటే నువ్వు పెద్దవాళ్ళలాగా ప్రవర్తిస్తే నేను ఎందుకు మాట్లాడతాను అని చెప్పి తనైతే అంటుంది. రాజు అయితే అంత చూస్తూనే ఉంటాడు. అప్పుడు అందరూ అన్నం దగ్గర కూర్చునేసరికి అపర్ణేమో కావ్య చేత అన్నం పెట్టించుకోకుండా ఇక దాన్ని లక్ష్మి కూడా అన్నం పెట్టు అంటే కావ్యని అయితే అలా ఎత్తి పొడిచి మాట్లాడుతూ ఉంటే అప్పుడు రాజు అయితే ఇంకా నేను నా భార్య నేనే చూసుకోవాలి కదా అని చెప్పేసి అప్పుడు కళావతి ఆ కూర తీసుకురా అని చెప్పేసి కూర వేసుకొని చాలా బాగా చేసావని చెప్పి అంటే ఆ మాటలకైతే అపర్ణకైతే చాలా కోపం వస్తుంటుంది. అలాగే రుద్రాణి అయితే ఏంటి రుద్రాణి మళ్ళీ కావ్య మహిళలో పడిపోయాడా ఇప్పుడు మా ఉంటుంది ఇంకా సినిమా అని చెప్పి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంతలో స్వప్న అయితే అక్కడికి రాగానే ఇక మళ్ళీ వచ్చింది నాకు తలనొప్పి అని చెప్పి అనుకుంటూ ఉంటే కావ్య అయితే ఈ రుద్రాణి గారు ఏదో ఒక గొడవని చెప్పి అందరి మధ్యలో మళ్ళీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది. నాకు లేని మనశ్శాంతి మీ అందరికీ ఎందుకు ఉంచుతాను అని చెప్పి రుద్రాణి అనుకుంటూ ఉంటుంది. కానీ రాజు అయితే మొత్తం మారిపోయి దాన్ని ప్రేమగా చూస్తుంటాడు. థ్యాంక్ యూ.